నాని శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ కాబోతోంది క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ చిత్రం విడుదల తేదీపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి గని సినిమా కోసం శ్యామ్ సింగరాయ్ ను వాయిదా వేయాలని స్ట్రెస్ తీసుకొస్తున్నట్టు టాక్ అయితే దీనికి కౌంటర్ గా నాని చేశాడో లేదా ఇంకే సినిమా మీద నమ్మకం లేక చేశాడో తెలియదు కానీ డిసెంబర్ ఇరవై నాలుగు మందే క్రిస్మస్ మందే అంటూ రాయ్ గురించి చెప్పుకొచ్చారు సో రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది యూట్యూబ్ లో టీజర్ దుమ్మలెత్తుతోంది అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో రాహుల్ రవీందర్ కామెంట్స్ ఇంకా వైరల్ అవుతున్నాయి రాహుల్ రవీందర్ మాట్లాడుతూ ఈ చిత్రానికి కొద్ది రోజులే పనిచేస్తానని అన్నారు కానీ ఎంతో ఎనర్జెటిక్ గా వర్క్ చేశానని సెట్ లో అందరూ మంచివాళ్ళు నాను ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు ఇక మా డైరెక్టర్ రాహుల్ మా నుంచి ఎంతో నటన రాబట్టుకున్నారని అనుకుంటూ మరి దాని గురించి చెప్పుకొచ్చారు మామూలుగానే సాయి పల్లవికి ఫ్యాన్ ని ఆమెతో ఒక సీన్ ఉంటుంది ఒక్క చూపుతోనే పేజీలకు డైలాగ్ చెప్పేసినట్టు కళ్ళు అంత పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయంటూ సాయి పల్లవి మీద చాలా ఇంప్రెసివ్ ప్రశంసలు కురిపించారు కృతి శట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ ఆమె చాలా స్వీట్ మడోనా ఎంతో ప్రొఫెషనల్ ఇక తెలుగు సినిమాలకి కొత్త నిర్మాత దొరికారు నిర్మాత కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానంటూ చెప్పారు సాయి పల్లవి కళ్ళల్లో అంత ఎక్స్ప్రెషన్ కనిపించిందా అంటూ కామెంట్ చేస్తున్నారు మరి విషయం మీ భార్య తెలుసా ఎందుకంటే చిన్మయి ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా వదిలేదు ప్రతిదీ చిరికి చాటంత చేస్తుంది మరి ఈ విషయం పైన ఎలా స్పందిస్తుందో చూడాలి